సినిమాయన మహా నేను మిస్టర్ బి, నా మాట సూటిగా ఉంటుంది, మాట క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీ 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్. రెండో రోజు చూసుకుంటే ఈగల్ మూవీకి బాక్సాఫీస్ దగ్గర ఇంప్రెసివ్ రెస్పాన్స్. జనరల్ గా రవితేజ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది అంటే రెండో రోజు నుంచే కలెక్షన్స్ కు సంబంధించి, బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ కు సంబంధించి చాలా అనుమానాలు వచ్చేస్తాయి. ఈ మధ్యన రవితేజ సినిమాలకు సంబంధించి చూస్తుంటే రెగ్యులర్ గా అలాగే జరుగుతా వస్తుంది, కానీ ఈగల్ మూవీకి సంబంధించి మాత్రం రొటీన్ కి భిన్నంగా జరుగుతుంది. ఆ మ్యాటర్ ని చూసి ట్రేడ్ ఎక్స్పర్ట్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. రిలీజ్ రోజున ఈగల్ మూవీకి రకరకాల ఒపీనియన్స్ వచ్చాయి, అందులో నెగిటివ్ ఒపీనియన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ పైన ఫిబ్రవరి నెల సినిమాలకి డల్ సీజన్, ఇంకా తేడా కొట్టేసినట్టే సినిమా అని అనుకున్నారు అందరూ, ముఖ్యంగా ట్రేడ్. ఫస్ట్ రోజే టాక్ తో సంబంధం లేకుండా సర్ప్రైజింగ్ గ్రోత్ చూపించింది సినిమా ఈవినింగ్ షోస్ లో. ఓకే, ఒక్క రోజు ముచ్చటేలే అనుకున్నారు చాలా మంది, కానీ రెండో రోజున కూడా సర్ప్రైజ్ ని కంటిన్యూ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈగల్ మూవీ. సెకండ్ డే టైమ్ షోస్ కొంచెం యావరేజ్ గా నడిచిన, ఈవినింగ్ షోస్ కి మాత్రం ర్యాంపేజ్ అదిరిపోయింది. ఆ రెస్పాన్స్ ను బట్టి పొటెన్షియల్ గానే హోల్డ్ చేసింది సినిమా అని అర్థం అయింది. సో మూడో రోజున కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫస్ట్ డే కలెక్షన్స్ కనిపించవచ్చు అన్న అంచనాకి వచ్చేసారు ట్రేడ్. ఈ సిచ్యువేషన్ ని బట్టి ఏం అర్థం చేసుకోవాల్సి వస్తుంది అంటే, బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవర్ మాస్ జాతర జరగాల్సింది ఈగల్ మూవీతో, కానీ కొన్ని అన్వాంటెడ్ క్యాలిక్యులేషన్స్ కంట్రోల్ చేసే సినిమా అని నాకు బలంగా అనిపించింది. ఏమిటి అంటే కుమారి ఆంటీ షాప్. కుమారి ఆంటీ ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, బీభత్సంగా పాపులర్ అయిపోయారు ఆవిడ ప్రస్తుతం సొసైటీలో. ఆ కుమారి ఆంటీ షాప్ ఈగల్ మూవీని గట్టిగా ఎఫెక్ట్ చేసింది అని అనిపించింది. పోతే ఆ ఫుడ్ స్టాల్ కి ఈగల్ మూవీకి డైరెక్ట్ గా అయితే ఎటువంటి సంబంధం లేదు, కుమారి ఆంటీ షాప్ లో జరిగే బిజినెస్ కు సంబంధించి, అక్కడ దొరికే సాటిస్ఫాక్షన్ కి సంబంధించి ఒక థియరీ ఉంది. ఆ థియరీతో ఈగల్ మూవీ రిలేట్ అవుతుంది, దాని గురించే ఈ వీడియోలో వివరంగా మాట్లాడాలి. పోతే అంతకుముందు వేరే విషయాల గురించి మాట్లాడాలి, ముందు వాటి గురించి మాట్లాడేసుకుని ఆ తర్వాత థియరీ దగ్గరికి వద్దాం. చూసుకుంటే ఈగల్ మూవీ వీకెండ్ లో బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తానికి కారణం ఏమిటి అంటే, సినిమాకి సంబంధించి కొన్ని విషయాల గురించి పబ్లిక్ లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తూ ఉంది. అంటే సినిమాలో ఉన్న కొన్ని విషయాలు సినిమా మీద పాజిటివ్ ఒపీనియన్ ని కొంతమంది ప్రేక్షకులకు ఇస్తున్నాయి అని అర్థం అవుతానే ఉంది. ప్రధానంగా మూడు కనిపిస్తున్నాయి, వాటిలో ఒకటి లుంగి జాన్ విక్. లుంగి కట్టిన జాన్ విక్ అవతార్ లో రవితేజ బ్రహ్మాండంగా ఉన్నాడు అసలు సినిమాలో. ఆ ఫ్రెష్ లుక్ లో రవితేజ టెరిఫిక్ ఉన్నాడు, దాని గురించి అందరూ కూడా పాజిటివ్ గానే మాట్లాడుకుంటున్నారు. ఇంటర్వెల్ ముందు రవితేజ ఆ లుంగితో చేసిన ఫైట్ మాత్రం కిరాక్ మాస్ జాతర అంతే. ఆ ఫైట్ లో జాన్ విక్ వైబ్ ఉంది. ఆ ఫైట్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఏమన్నా ఉందా ఈ ఫైట్, వైల్డ్ ఫైర్ అవుద్ది, సినిమాకి ఎక్స్ట్రా మైలేజ్ తీసుకొస్తుంది, సినిమాకి రిపీట్ వాల్యూ తీసుకొస్తుంది అని అనిపించింది. ఎక్కడో కంటెంట్ లో ఉన్న డిస్టర్బెన్స్ ఆ ఫైట్ ని కంట్రోల్ చేసింది, కానీ లేకపోతే ఆ ఫైట్ గురించి ఇంకా మాట్లాడుకునేవాళ్ళు, గట్టిగా మాట్లాడుకునేవాళ్ళు, సాలిడ్ గా మాట్లాడుకునేవాళ్ళు. వాస్తవంగా అయితే ఆ లుంగి జాన్ విక్ అవతార్ డిజర్వ్స్ స్పెషల్ అప్రిసియేషన్. ఆ లుక్ ని డిజైన్ చేసి రవితేజని అలా చూపించిన కార్తిక్ గట్టం నేని స్పెషల్ గా అప్రిషియేట్ చేయాలి. ఆ ఫైట్ ని సాలిడ్ గా ఎంజాయ్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుంది ఈ లుక్ లో మాస్ జాతర ఇంకొంచెం ఉంటే బాగుండేది సినిమాలో అని. ఇంతకు ముందు చాలా మంది స్టార్స్ లుంగి లుక్ లో మెరిశారు, ఫ్యాన్స్ ని మరిపించారు, కానీ ఇది మాత్రం వెరీ వెరీ స్పెషల్ అనే చెప్పాలి, ఎందుకంటే రవితేజ ఆ లుక్ లో చేసిన ఫైట్ ఆ స్పెషాలిటీని తీసుకొచ్చింది. కార్తిక్ గట్టం నేని హాలీవుడ్ స్టైల్లో ఒక ఇంగ్లీష్ సినిమా చూపించాడు లుంగి లుక్ లో రవితేజతో. అది రవితేజ ఫ్యాన్స్ కే కాదు, మాస్ మూవీ లవర్స్ అందరికి కూడా ఇంట్రెస్టింగ్ ట్రీట్. ఆ విషయానికి సంబంధించి కార్తిక్ గట్టమనేని థాట్, అతని విజన్ సూపర్ అని చెప్పాలి. ఆ ఫైట్ కు సంబంధించి పబ్లిక్ లో ఇంట్రెస్టింగ్ బజ్ నడుస్తా ఉంది, అది సినిమాకి హెల్ప్ అవుతుంది. గుడ్, వెరీ గుడ్. తర్వాత ఈ లుంగి ఫైట్ కంటే కూడా ఈగల్ మూవీలో ఉన్న క్లైమాక్స్ గురించి ఇంకా గట్టిగా మాట్లాడుతున్నారు. ఆ ఫైట్ లో కార్తిక్ గట్టమనేని చేయించిన రక్త బీభత్సం మార్వెలస్ వండర్ఫుల్ అంతే. రవితేజతో స్టైలిష్ గా మాస్ విధ్వంసం చేయించాడు ఆ ఫైట్ లో డైరెక్టర్ కార్తిక్ గట్టమనేని. వన్ ఆఫ్ ది బెస్ట్ క్లైమాక్స్ ఫైట్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా అని చెప్పొచ్చు ఆ ఫైట్ గురించి. క్లైమాక్స్ ఫైట్ లో కార్తిక్ గట్టమనేని ఐడియాస్ అన్ని కూడా వండర్ఫుల్ అంతే. మామూలుగా సర్ప్రైజ్ చేయలేదు తన ఐడియాస్ తో, ఆ ఐడియాస్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా చాలా మంది బయటకు కూడా రాలేదు. సినిమా ట్రైలర్ లో చూసే ఉంటారు, ఒక పాట కూడా ఉంది, కాళీమాత విగ్రహం ఉంది, ఆ విగ్రహంతో క్లైమాక్స్ ఫైట్ లో ఒక బ్లాస్టింగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు కార్తిక్ గట్టమనేని.
మత్తి పోయిందంతే అందరికి. ఆ కాళీమాత మూమెంట్ గురించి ఇప్పుడే కాదు తర్వాత కూడా చాలా రోజుల పాటు మాట్లాడుకుంటానే ఉంటారు. ఇలాంటివి మరికొన్ని విశేషాలు ఉన్నాయి సినిమాలో. అవి ప్రస్తుతానికి బాక్సాఫీస్ దగ్గర సినిమాకి ఊపిస్తున్నాయి, కానీ సినిమా లాంగ్ రన్ మీద మాత్రం నమ్మకం పెట్టుకోవడానికి అవకాశం లేదు. కుమారి ఆంటీ షాప్ థియరీ ఎఫెక్ట్ ఉండకపోతే మాత్రం ఈగల్ మూవీతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మరో హిస్టారికల్ బ్లాక్ బాస్టర్ ని చూసుండేది. అసలు కుమారి ఆంటీ షాప్ థియరీ ఏంటి, కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ స్పెషాలిటీ ఏమిటి, రోడ్ సైడ్ ఉంటుంది, రీజనబుల్ రేట్ లో వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ టేస్టీ ఫుడ్ దొరుకుద్ది. వెజ్ మీల్స్ ఉంటుంది, నాన్ వెజ్ మీల్స్ ఉంటుంది, చికెన్ కర్రీ ఉంటుంది, చికెన్ ఫ్రై ఉంటుంది, ఎగ్ ఉంటుంది, చికెన్ లివర్ ఉంటుంది, మటన్ కర్రీ ఉంటుంది, మటన్ లివర్ ఉంటుంది, మటన్ తలకాయ ఉంటుంది, మటన్ బోటి ఉంటుంది. అబ్బో ఆవిడ దగ్గర ఉన్న మెనూ చాలా పెద్దదే. పోతే ఆవిడ దగ్గర ఫుడ్ ని ఎలా ఎంజాయ్ చేయాలి, 100 రూపాయలకో 150 రూపాయలకో టేస్ట్ గా ఉన్న 1-2 కర్రీలు వేసుకుని కడుపు నిండా సంతృప్తిగా తినాలి. అలా లిమిట్ గా తింటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, బిల్లు జాగ్రత్తగా ఉంటుంది. అలా కాకుండా వచ్చాం కదా అని అన్ని ఐటమ్స్ ఒక రౌండ్ వేస్తే సాటిస్ఫాక్షన్ ఉండదు, బిల్లు వాచిపోద్ది. ఆవిడ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటిని ఒకే రోజు ఎవరు కూడా తినలేరు. కావాలంటే ఇంకో రోజు వెళ్ళి ఇంకో ఐటమ్ ట్రై చేయండి, అలా బాగుంటది. అలా ఎంజాయ్ చేయాలి ఆవిడ దగ్గర ఉన్న ఫుడ్ ని. ఈగల్ మూవీలో కార్తిక్ ఘట్టం నేను చేసిన మిస్టేక్ అదే, అవసరానికి మించి కంటెంట్ లో చాలా ఐటమ్స్ పెట్టేశాడు, అవి ఎక్కువైపోయాయి, వెగుటు పుట్టేశాయి. ఇంట్రెస్టింగ్ యాక్షన్ బ్లాక్స్ ని డిజైన్ చేసి పెట్టుకున్నాడు ఈ సినిమా కోసం కార్తిక్ ఘట్టం నేను. అలాగే లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది, వాటిని బేస్ చేసుకుని సింపుల్ కథ రాసుకుంటే మాత్రం వండర్ఫుల్ సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఉండేది ఈ సినిమాని చూసినప్పుడు. కానీ సినిమాలో తన హీరో క్యారెక్టర్ కి సంబంధించి చాలా పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు. తన హీరోని ఒక స్టేట్ కో ఒక దేశానికో హీరోయిన్ చేయటం కాదు, ప్రపంచానికే హీరో చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నాడు. దాని మూలంగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాడు. ఎటు పార్ట్ 2 పెట్టుకున్నాడు. సో పార్ట్ 1 నే సింపుల్ గా చెప్పేసి సెకండ్ పార్ట్ ని నెక్స్ట్ లెవెల్ లో చెప్పినట్టయితే వేరేగా ఉండేదేమో. అదే 100 రూపాయలతో రుచికరమైన ఒక కూర వేసుకుని హాయిగా కడుపు నిండా తిన్న సాటిస్ఫాక్షన్ కి 500 పెట్టి రకరకాల కూరలు తిని ఏం తిన్నావో ఎందుకు తిన్నావో అర్థం కాని పరిస్థితికి తేడా ఉంటది. అలా టూ మెనీ డీటెయిల్స్ మూలంగా కంటెంట్ లో వచ్చిన కన్ఫ్యూజన్ లేకుండా ఉన్నట్టయితే, సింపుల్ గా ఉన్నట్టయితే ఈ సినిమాలో ఉన్న యాక్షన్ బ్లాక్స్ కి సాటిస్ఫైయింగ్ బ్లాస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేది. అంటే మంచి అవకాశం దొరికింది, సరైన హీరో ఉన్నాడు, సూపర్ ప్రొడక్షన్ హౌస్ దొరికింది. సో ప్రూవ్ చేసుకుందామని గట్టిగానే ప్రయత్నించాడు. లోకేష్ కనకరాజ్ మాదిరి, ప్రశాంత్ నీల్ మాదిరి ఒక్కసారిగా కొడదాం గట్టిగా అనుకున్నాడు, కానీ క్యాలిక్యులేషన్స్ సరిగ్గా కుదరలేదు, అందుకనే మిస్ఫైర్ అయింది. రకరకాల ఐటమ్స్ తో భోజనం చేయకూడదా అని అడగొచ్చు, కాకపోతే పీస్ఫుల్ ఏరియాలో కూర్చొని బఫెట్ చేస్తే ఉండే సాటిస్ఫాక్షన్ కి రోడ్డు పక్కన బఫే తినడానికి తేడా ఉంటది. పరిస్థితిని బట్టి ఎక్కడ ఎలా ఉంటే అక్కడ ఉన్న విధంగా ఆ ఫుడ్ ని ఎంజాయ్ చేయాలి. కుమారి ఆంటీ దగ్గరికి వెళ్లి స్టార్ హోటల్ ఫెసిలిటీస్ కావాలంటే ఎలా దొరుకుతాయి, కాదు కదా, సెటప్ మారుద్ది, దానికి తగ్గట్టు సెటప్ ఉండాలి. ఇంకా ఈగల్ మూవీ సెకండ్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే సినిమా 2 తెలుగు రాష్ట్రాల వరకు 2 రోజున నియర్లీ 3 కోట్ల వరకు షేర్ చూసింది. ఇంట్రెస్టింగ్ హోల్డ్ అనే చెప్పాలి. ఇది టోటల్ 2 రోజుల కలెక్షన్ల షేర్ తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే అరౌండ్ 7 కోట్ల వరకు ఉంది. సండే 3 కోట్లకు పైన షేర్ ఖచ్చితంగా కనిపిస్తుంది, 4 కోట్లు వచ్చిన ఆ షేర్ పోన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 2 రోజుల్లో ఈగల్ మూవీ టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 9 కోట్లకు పైనే ఉంది. ఓవర్సీస్ లో సినిమా నియర్లీ $2,00,000 కలెక్షన్లు చూసింది 2 రోజుల్లో. హిందీలో కూడా ఈగల్ మూవీ ఇంప్రెసివ్ గానే పర్ఫామ్ చేస్తుంది. తెలుస్తున్న రిపోర్ట్స్ ప్రకారం సినిమా ఫస్ట్ రోజు కంటే 2 రోజున కొంచెం ఎక్కువగా కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది హిందీ సర్కిల్స్ లో అని తెలుస్తుంది. మిగతా చోట్ల ఎలా ఉన్నా సండే మాత్రం 2 తెలుగు స్టేట్స్ లో ఈగల్ ఇంప్రెసివ్ గానే పర్ఫామ్ చేస్తుంది. సో చూద్దాం సండే రోజున సినిమా ఎంత పెద్ద నెంబర్ ని రిపోర్ట్ చేస్తుందో. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.